అతను మా భగవద్గీతలోది దీన్ని చెప్పుకుంటూ దేవుడు రావాలి కానీ మీరు వచ్చారేంటి? మీరు ఉచ్చరిస్తోంది, మీరు తిట్టిపోస్తోంది నన్నే కదా. నువ్వు పూలేవి, దేవుడివి కాదు. అవును, నేను దేవుణ్ణి కాదు, చరిత్ర. ఆ చరిత్రలోనే దేవుడు పుట్టాడు. ఆ దేవుడు మనుషుల కోసమే పుట్టాడు, మనుషులందరి కోసం పుట్టాడు. మీలాంటి పండితులే దేవుణ్ణి చెరపట్టారు. మీ చెర నుండి దేవుణ్ణి విడిపించడమే చరిత్ర కర్తవ్యం. అందుకోసమే నా ఆగమనం. ఏమిటి మీ వాచాలత్వం? మీరు ఏ కాలంలో ఉండి ఏ కాలాన్ని విమర్శిస్తున్నారు? చరిత్రలో పూలే పుట్టిన కాలంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, అవి పూలే పుట్టుకకు ఎలా పులికొలిపాయో, ఏ కారణాలు ఏ కార్యాలకు కారణభూతమయ్యాయో, ఏ కార్యాలు ఏ పరిణామాలకు దారితీశాయో, ఏ పరిణామాలు నూతన శక ఆవిర్భావానికి పురుడు పోశాయో తెలియాలంటే ఇప్పటిలో ఉంటే తెలుసుకోలేదు. అప్పట్లోకి మమ్మల్ని, అంటే మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అసలు మీరు బతుకున్నది ఎక్కడ? మీ ఛాందసవాదాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని బహుజనులు ప్రశ్నించడంతోనే మీ చావు మొదలైంది. మిమ్మల్ని అందరినీ చరిత్రలో ఉంచి ఉతికి ఆరేస్తేనే నా కర్తవ్యం పూర్తవుతుంది. కదలండి, చరిత్రలోకి పదండి. సత్యాన్వేషణకై మీరు కూడా వారిని అనుసరించండి.